ఆల్స్ గేమ్ అనేటువంటి పదం క్రికెట్లో అప్పుడప్పుడు కనబడుతుంటుంది. ఇదివరకు ఆస్ట్రేలియా వాళ్ళు స్లిడ్జింగ్తో చేసేటువంటి ఓవర్ యాక్షన్ తరహాలో తాజాగా జరిగినటువంటి ప్రక్రియ మనకందరికీ స్పష్టంగా కనబడేటువంటిది శ్రీలంక ఆటగాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఓడిపోవడం. అది మామూలుగా కాదు, దారుణమైనటువంటి పరాజయం. పెద్ద పెద్ద ఆటగాళ్ళు కూడా ఏమీ చేయలేక ఓడిపోతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో గతంలో పేపర్లలో మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆధారం చేసుకుని పొల్యూషన్కి నడవలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం, కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నట్టు నటించడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడే బ్యాటింగ్ చేసేటప్పుడు ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా చేయడం, తద్వారా క్రికెట్లో కీలకమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి క్రీడా స్ఫూర్తిని శ్రీలంక ఆటగాళ్ళు వదులుకున్నారు. ఇది సిగ్గుచేటు వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళ దేశంలో పరిస్థితులు మన దేశంలో ఉండేటువంటి మురికివాడల కంటే అధ్వాన్నంగా ఉంటాయి. అట్లాంటి చోట్ల నుండి వచ్చినటువంటి ఆటగాళ్ళు అదేదో బ్రిటనో లేకపోతే ప్యారిస్ దగ్గర నుంచినో వచ్చినటువంటి విధంగా బిల్డప్లు ఇచ్చి అసలు ఇక్కడ బతకలేకపోతున్నట్టు సినిమాలు చూపించడం, అది కూడా ఓడిపోయేటువంటి క్రమంలో మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ చేసేటువంటి టైంలో చాలా ప్రశాంతంగా ఉండటం, అదే ప్లేస్లో మన ఆటగాళ్ళు అందరూ ఉంటాం, అక్కడ వేలాది మంది ఆట చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చోగలగడం, ఎవరికీ లేనటువంటిది కేవలం కొంతమంది శ్రీలంక ఆటగాళ్ళకే రావడం. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే కావాలని డబుల్ గేమ్ ఆడటం, అందులో కోహ్లీ 200 నుంచి 300 వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఓవర్ యాక్షన్ చేశారు, అంటే కావాలని మనల్ని సైకలాజికల్గా దెబ్బతీయడం, అంటే గతంలో ఆస్ట్రేలియా చేసినటువంటి తరహాలో ఓవర్ యాక్షన్. ఇది ఎంతవరకు రైటో శ్రీలంక ఆటగాళ్ళు ఆలోచించుకోవాలి. అదే సమయంలో ఇట్లాంటి వాటికి నమ్మేసి మన ఆటగాళ్లను మన దేశం గురించినో తిట్టేటువంటి ధోరణి నుంచి మనము బయటపడాలి. ఢిల్లీలో ఇప్పుడు లక్షల మంది బతుకుతున్నారు, పొల్యూషన్ లేదని చెప్పారు, కానీ శ్రీలంక ఆటగాళ్లు నటించినంత దారుణమైనటువంటి పొల్యూషన్ లేదో అందరూ బతకగలుగుతున్నారు. దానివల్ల కొన్ని కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు రావచ్చు, కానీ వాంతులు చేసుకుంటూ అప్పటికప్పుడు ఆట ఆడలేనంతటి దారుణమైన పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరు కూడా జరగకూడదు. మరి శ్రీలంక ఆటగాళ్లు క్రీడాకారులు సాధారణంగా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు, క్రీడాకారులు ఆరోగ్యంగా ఉండేటువంటి క్రీడాకారులకే అట్లాంటి పరిస్థితి వస్తే మరి మామూలుగా రెగ్యులర్గా ఉద్యోగాలు చేసుకునేటువంటి సాధారణమైన వాళ్ళు ఇంకెంత దారుణంగా ఇబ్బంది పడాలి. మరి అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా సాధారణ ప్రజలందరూ ఉన్నటువంటి వేళ కావాలని చేసినటువంటి శ్రీలంక ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ అయితే స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఆ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి శ్రీలంక జట్టుని తిట్టడం మానేసి మన వాళ్ళని తిట్టడం ద్వారా మన దాంట్లో పీతల బుట్ట కథలాగా తయారైపోతుంది. మనల్ని మనమే దెబ్బ తీసుకుంటూ మన దేశం పరువు మనమే తీసుకునేటువంటి ధోరణికి చరమగీతం పడాల్సినటువంటి అవసరం ఉంది.